నమస్తే, వెల్కమ్ టు బీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సరిలేరు నీకెవ్వరు, రష్మిక మందన్న కథానాయిక. సరిలేరు నీకెవ్వరు అందరి అంచనాలను అందుకునేలా ఉండబోతోందని కొబ్బరికాయ కొట్టిన రోజే ప్రేక్షకులకు చెప్పేశారు అనిల్ రావిపూడి. తాజాగా మరో విషయం చెప్పారు ఆయన. సరిలేరు నీకెవ్వరులో హీరోయిజం ఎలివేషన్లు అన్నీ పుష్కలంగా ఉంటాయి, అన్నీ కూడా మహేష్ బాబుకు తగ్గ స్టైల్లో ఉంటాయి. మహేష్ అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో ఉంటాయి. మహేష్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉంటుంది సరిలేరు నీకెవ్వరు అని చెప్పారు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు రావిపూడి. కశ్మీర్ షెడ్యూల్ ముగిశాక మీడియాతో ఇలా చెప్పుకొచ్చారు ఆయన. సరిలేరు నీకెవ్వరు ప్రథమార్థం 20-25 నిమిషాల సేపు కాశ్మీర్లోనే ఉంటుంది. ఆర్మీ బేస్ లో హీరో ఇంట్రొడక్షన్ సీన్, కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. హీరో అక్కడ ప్రయాణం మొదలు పెట్టి ఇక్కడికి వస్తారు. మిలిటరీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కాశ్మీర్ లో తీస్తేనే ఒరిజినల్ ఫీల్ వస్తుందని అక్కడకు వెళ్లాం. దాదాపు 20 రోజులు షూటింగ్ చేశాం. సోనామార్గ్, పెహల్గాం, శ్రీనగర్ లొకేషన్ లోనే షూటింగ్ చేశాం. కథ ఫైనలైజ్ అయిన తర్వాత లొకేషన్ల గురించి ఆలోచిస్తున్నప్పుడు కశ్మీర్ ప్రస్తావన వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్టార్ హీరోతో అక్కడ షూటింగ్ చేయడం రిస్కేమో అని మొదట మేం తటపటాయించాం. కానీ మహేష్ ఎంకరేజ్ చేశారు, కశ్మీర్ వంటి అందమైన ప్రదేశం లేదు, వేరే ఏమీ ఆలోచించకండి, కశ్మీర్లోనే షూటింగ్ చేద్దామని సపోర్ట్ చేశారు మహేష్. ఆయనంత కాన్ఫిడెంట్ గా చెప్పడంతో మేం కూడా ధైర్యంగా ముందడుగు వేశామని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. ఇది ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరో